సీఎం జగన్ ప్రవేశపెట్టిన జగనన్న విద్యా కానుక కార్యక్రమం ప్రకాశం జిల్లా కందుకూరు బాలికల ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డి, ఎంఆర్ఓ సీతారామయ్య, ఎంఈఓ జి పెదిరాజు, హైస్కూల్ హెచ్ఎం ఆకుల పార్వతి, డిప్యూటీ వెంకటేశ్వరరావు, విద్యా కమిటీ చైర్మన్ కేశవరావు తదితరులు పాల్గొన్నారు. జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో కందుకూరు బాలిక ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డి చేతుల మీదుగా విద్యా కానుక కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మానుగుంట మహేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం కట్టుబడి దాన్ని సాధ్యాత్మకం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఈరోజు ఏ పాఠశాలకు పోయినా గత 2 సంవత్సరాలు ఈరోజు ఈ ప్రభుత్వ పాఠశాలలో పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యని మనం ఒకసారి వేలెత్తి వేసి చూస్తే ఆ ఫలితాలని ఖచ్చితంగా మీరు రాబట్టగలిగారు. పనిచేస్తున్న సిబ్బంది యావత్తు కూడా అనే సందర్భంగా చెప్పడం తప్పదని మీకు మనం చేస్తా ఉన్నాను. ఒకరు అడిగినారు, అయ్యా ఇంతకుముందు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం ఉండింది, దాని కింద కార్యక్రమం ఉండింది, మరి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఎందుకు మధ్యలో ఆపుతున్నారు అని అడిగారు. ఇది అవగాహన లేమిటో వేసిన ప్రశ్న. మన పాఠశాలలే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ గా మార్పు చెందిన తర్వాత మరి ఇక ప్రైవేట్ స్కూల్ యొక్క మనం చూడవలసిన అవసరం ఏముందనేది నా ప్రశ్న. మన పాఠశాలలే ధీటుగా ప్రైవేట్ పాఠశాలల కన్నా మెన్నగా కేవలం ఒక్క సౌకర్యాల కల్పనలోనే మనం ఫ్యాన్లు లైట్లు ఈ యొక్క మొదటి ఫ్లోరింగ్లోనే వెనకబడ్డాం. కానీ బోధనా పరంగా వారికన్నా సుశిక్షితులైన అనుభవజ్ఞులైన ప్రభుత్వ పరీక్షల్లో ఉత్తీర్ణులై ముందంజలో ఉన్న అపారమైన అనుభవం కలిగిన ఉపాధ్యాయ వర్గం మన చేతుల్లో ఉంది. సౌకర్య కల్పనలో వెనకబెట్టామన్న ఒకే ఒక దాన్ని ఆసరాగా తీసుకొని ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ ఈ యొక్క విద్యార్థులను ఆకర్షించే కార్యక్రమాన్ని చేపట్టాయి. ఆ కార్యక్రమంలో కేవలం మనం తల్లిదండ్రులు ఏం చూస్తున్నారు అనేక గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అంటే మాటలు వచ్చి రాని వయసులో ఆ బిడ్డకి 12 బొరివేసిన బ్యాగులు తగిలించి బస్సు ఎక్కిస్తే ఆ తల్లికి ఆనందం, ఆ బిడ్డడు పెద్ద చదువుతుంది. సాయంకాలం ఆ బిడ్డడు తోటకూర కాడాలు వాడిపోయి ఇంటికి వస్తే అబ్బా నా బిడ్డడికి, ఆ బిడ్డడు వచ్చి రాని మాటల్లో మమ్మీ డాడీ అంటే ఇంకా ఆనందంతో ఉప్పొంగిపోయే రోజు. అందుకనే ఈ విధానాన్ని ఏదైతే వ్యాపార పరంగా ఉండే ఆలోచనతో ఈ ప్రైవేట్ పాఠశాలలో ఈ విధానాలు తీసుకొచ్చినాయో వీటికి తూట్టుపడిచే విధానం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని ఈరోజు ప్రభుత్వ పాఠశాల అన్నింటిలో కూడా 1వ తరగతి నుంచే ప్రవేశపెట్టిందని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. అందుకనే ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో ఏ రకమైన విధానాలు ఉన్నాయో విధానాలని ఈరోజు మన పాఠశాలలోనే మన ప్రభుత్వ పాఠశాలలోనే వీటిని ఏర్పాటు చేసుకుంటున్నాను. వీటికి తోడు ఆ పిల్లలకి సంబంధించిన ఏ వర్గమైన ఖర్చు కూడా ఆ కుటుంబాల మీద పడకూడదని సంపూర్ణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఖర్చులు తీసుకునే కార్యక్రమమే అమ్మఒడి కార్యక్రమం. ఆ కార్యక్రమమే విద్యార్థి మన పాఠశాల చైర్మన్ రమాదేవి మేడం గారికి, మన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీ పార్వతి మేడం గారికి అందరికీ నమస్కారం చెప్తున్నాను. నా పేరు సాంగవి, నేను 10వ తరగతి చదువుతున్నాను. మనం ముఖ్యంగా ఇక్కడ సమావేశం అయినందుకు కారణం మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం ఒక కొత్త పథకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అది ఈరోజు కృష్ణా ఈ కార్యక్రమం అనేది ప్రారంభం జరుగుతుంది. మన పాఠశాలలో మన ఎమ్మెల్యే గారైన శ్రీ పానుగుంట మహేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ విద్యా కానుక పంపిణీ మొదలవుతుంది. ఎమ్మెల్యే గారు అధికారం చేపట్టిన తర్వాత మన కందుకూరుని
ఒక ముఖ్య నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మనం చెప్పాలి మన పాఠశాల ఒక కోటి రూపాయల పైగా సాగా ఖర్చు పెట్టారు. నేను మనకి ఎన్నో అవసరాలను అవి అందిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ ఆల్ ఆఫ్ బికాస్ ఆఫ్ యూ. ఎన్నో కష్టాలు పడుతున్నారు. అది గుర్తించి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదవి చేపట్టిన దగ్గర నుంచి రైతు భరోసా నవరత్నాలు వృద్ధాప్య పింఛన్ కూడా 2000 నుంచి 3000 పెంచడమే కాకుండా మన విద్యార్థుల కోసం అమ్మఒడి నాడు నేడు జగనన్న గోరుగుంట జగనన్న విద్యాకాంక్ష ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టారు. నా పేరు రామకృష్ణ. నేడు మనమందరం ఇక్కడ సమావేశం అవ్వడానికి గల ముఖ్య కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ప్రవేశపెట్టినటువంటి జగనన్న విద్యాకాంక్ష అనే పథకాన్ని నేడు మన ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. మన నాతోటి విద్యార్థులు మొత్తం 50 మందికి నేడు ఇక్కడ కిట్ల మేరకు రోజుకు 50 మందికి మాత్రమే కిట్లను పంపిణీ చేయడం జరుగుతుంది. అలానే మన రాష్ట్ర వ్యాప్తంగా ఏనాడు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సహాయాన్ని మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎంతగానో చేస్తున్నారు. అలాగే విద్యకు ఎటువంటి ఆటంకం లేకుండా మనం ముందడుగు వేసి మన చదువులకై మనం ఇప్పుడు ఈ కరోనా కాలంలో మనకి కష్టంగా పుస్తకాలకి వీటికి కష్టంగా ఉన్న ఈ సమయంలో మనం మీరు పుస్తకాలు మాస్క్ బ్యాగ్లు ఇలాంటివి మనకి కావాల్సినవి అందించి ఎంతగానో సహాయం చేస్తున్నారు. ఇంతకుముందు ఎన్నో ప్రభుత్వాలు ఎంతమంది అధికారులు ఉన్నారు కానీ ఇప్పుడు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అలానే మన ఎమ్మెల్యే శ్రీ మానకొండ భూదేవ్ రెడ్డి గారు పదవిలో ఉన్న తర్వాత మన ఈ 100 సంవత్సరాల నాటి పాఠశాలను 100 సంవత్సరాలు మాట్లాడుకునే నేతలు మెరుగుపరుస్తున్నారు. అలానే మనకి మాకు కావాల్సిన స్వాగతము నమస్కారాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మన రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన నాడు నేడు ఎలా తయారవ్వాలి అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి పేద మధ్యతరగతుల చిన్నారులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలని విద్యారంగంలో అభ్యాస మధ్య గల అసమానతను తొలగించాలని ఆహ్లాదకరమైన పాఠశాల వాతావరణాన్ని అందించాలని సదా ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం నాడు నేడు మరియు జగనన్న విద్యా కానుక. ఇంతటి బృహ ఎటువంటి కొడుదుర్పులు లేకుండా అవరోధాలు ఆచరణ రూపంలోకి మన పాఠశాలకు ఇవన్నీ రావడానికి మన పాఠశాలకి సహాయ సహకారాలు అందిస్తున్న మన ఎమ్మెల్యే గారికి మన పాఠశాల ఎంతో రుణపడి ఉంది. కానీ చాలా బాలికలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కొన్ని విషయాలు. కానీ అటువంటి కార్యక్రమంలో ఫస్ట్ ఫేజ్లోనే మా బాలికల ఉన్నత పాఠశాలకి కంపల్సరీ నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలని 1,22,09,996 రూపాయలు ఇంజనీరంగా శాంక్షన్ చేసి మన పాఠశాల అభివృద్ధి